అని ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, పేదోడికి ఏం చేయలేదు, దోచుకున్నాడు, అందుకే జైల్లో ఉన్నాడు అని అంటున్నారు, ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళి జైల్లోకి పెడతాం ఒక అమానుషం. ఆయన తప్పు చేసిన వాడైతే 40 సంవత్సరాలు ఎట్ట పరిపాలిచ్చేవాడు. మనం అనుకుందాం ఆయన తప్పు చేసేడే అనుకో, 40 ఏళ్ళు రాజకీయం ప్రయాణం ఎలా చేసేవాడు? ఒకటే, రాజధాని కుంటుపడిపోయింది, వెనకబడిపోయింది, పోలవరం పోయింది. ఏంటి మూడు రాజధాని? పోలవరం పోయింది, రాజధాని పోయింది. యువత ఉపాధి లేకుండా ఈరోజు నిరుద్యోగ వృత్తి కూడా లేదు. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు అంటే అది ఎంత మనుష్యం? నిరుద్యోగులు ఇవాళ ఎంతమంది ఉన్నారు? 8 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. వచ్చిన కంపెనీలన్నీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇంక జీవితం మొత్తం జైల్లో గడపాలని అంటున్నారు, ఏం చెప్తారు? అలా అనుకోవటం తప్పు. ఆయన తప్పు చేశాడని ఎవరు అనుకోవట్లా, ఆయన అకారణంగానే జైల్లో పెట్టారు అనుకుంటున్నాం. అది మరి ఈసారి ఏంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తాం అంటున్నారు కదా ఎన్నికలకి, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. జనసేన పార్టీ టీడీపీ కలిస్తే బాగానే ఉంటుంది. జనసేన ప్రశ్నించే పార్టీ, టీడీపీ అభివృద్ధి చేసే పార్టీ, రెండు కలిస్తే బాగానే ఉంటాయి. అంటే దోచుకోవడానికి వస్తున్నారు ఇద్దరు. నేనైతే పేదవాడికి మంచి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి మంచి చేశాడు అనేది వాళ్ళ పార్టీ నాయకులు అనుకోవచ్చు, కాదని మేము అంటల్లా. మరి చంద్రబాబు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రశ్నించే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ అనుకుంటున్నాం మేము. భవిష్యత్తు పిల్లల తరాలు ఇప్పుడు తదనంతరం చూసుకోవాలి. ఒక ఆపు చెట్టు 40 ఏళ్ల మించి పెరిగింది, దాన్ని నరికేసామనుకో, ఏముంది? చెట్టు నీడ పోయింది కదా, నీడనిచ్చే చెట్టు పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? నిరుద్యోగులు కూడా అదే పరిస్థితి. 4 కంపెనీలు వచ్చాయి అనుకో, టీడీపీ అధికారంలోకి వస్తే 4 కంపెనీలు వస్తాయి, 4 ఏళ్ళు 80 ఏళ్ళ మంది వెళ్ళిపోతారు కదా. కంపెనీలన్నీ హైదరాబాద్ పోతుంటే మనకేముంది ఇక్కడ? అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పేదోడికి సొంత ఇల్లు కూడా కట్టించలేదు. నేను ఈరోజు సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇచ్చాడు సెంటు స్థలం, సెంటున్నర స్థలం ఇచ్చాడు. కొన్ని ఆగిపోయినాయి, కొన్ని రన్నింగ్ అయినాయి, దాన్ని కాదంటలా మేము. ఆయన అవినీతే దోచుకున్నాడు అంటే మనం ఒకటి అనుకుందాం. మరి ఎంత మా అంత పెద్ద హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ని, అక్కడ లేని హైదరాబాద్ని అంత హైటెక్ నగరంగా చేసి చెందినోడు ఎట దోచుకుంటాడు? మనం అనుకుందాం. ఇక్కడ వాళ్ళు మొత్తం, ఆంధ్ర వాళ్ళు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అన్న నిరుద్యోగులు ఏదో పని చేసుకోవడానికి. మన ఆంధ్రాలో ఏమని కదా ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా, వాలంటీర్లు అని చెప్తున్నాడు సచివాలయ ఉద్యోగాలు. వాలంటీర్లే కదన్నా, వాలంటీర్లేగా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అవసరం నిదానంగా మాట్లాడిన తెలియదులేగా, ఎలా ఇచ్చాడు? వాలంటీర్లకు ఇచ్చాడు, కాదని మేము అంటల్లా. ఆంధ్ర వాళ్ళు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతే మరి ఆంధ్రాలో ఉండే యువకులేరి? నువ్వు కంపెనీలు మాత్రం ఆడికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వస్తే, ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ చేసిన వాడు, ఐటీ మంత్రికి చేసిన మనిషి. కంపెనీలు ఉన్నాయనుకో, మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలు చేసుకుంటారు, హైదరాబాద్ పరిగెత్తాల్సినంత అవసరం లేదుగా. చంద్రబాబు గారు పెట్టిన భిక్షగా ఇతర దేశాల్లో మనవాళ్ళందరూ ఉన్నారంటే, తెలుగు వాళ్ళు ఉన్నారంటే 40 సంవత్సరాలు ఎంతమంది ఇల్లు ఉంటారు ఇతర దేశాలు కదా? అది అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది అసలు? ఈ 4 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, ఏముందన్న ప్రభు అభివృద్ధి? అభివృద్ధి పాలన ఏముంది? అభివృద్ధి ఏం జరిగింది? 4 కంపెనీలు వచ్చినాయా, లేకపోతే ఒక ఇది చేశానని అన్నాడా చెప్పు? అది మరి మళ్ళీ గెలుస్తాము, ఎంతమంది వచ్చినా సరే మా వెంట్రుకు పేకలేరని సవాళ్ళు చేస్తున్నాడు కదా. అనుకుంటారు ఆయన పార్టీని, ఆయన అనుకుంటాడు, వేరే వాళ్ళ పార్టీ వేరే వాళ్ళు అనుకుంటారు, దాన్ని మనం అనుకోకూడదు. పార్టీ ఓటమి గెలుపు అనేది కబడ్డీ లాంటిది, ఒక పార్టీ ఓడాలి, ఒక పార్టీ గెలవాలి. వాళ్ళకి గెలుస్తాం వాళ్ళకు ఉంటుంది, ఇలా గెలుస్తాం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన ముసలోడైపోయాడు, ఆయన చేత కాదు ఇంట్లో కూర్చోవచ్చు అని కూడా ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు పైబడి నాకైతే తెలీదు అనుకుంటున్నాను నేను నా మనసాక్షిగా సార్ నువ్వు 73 అన్నా కూడా 73 సంవత్సరాలు ప్రజలకి న్యాయం చేద్దాం ప్రజల్ని అనేది ఇప్పుడు ఆయన మనస్తత్వం ప్రజలకి ఏదన్నా కానీ చెయ్యాలి మంచి చేయాలి అని చెప్పేసి ఆయన మనస్తత్వం ఇప్పుడు రాజధాని మనకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు తుమ్మలో తొప్పలో మొలిసినవి అది ఇప్పుడు అభివృద్ధి చేస్తే ఆ తుమ్మల చెట్లు మొలవగా ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి అవన్నీ అవన్నీ వాళ్ళు అనుకునే అపోహలు అంతే ఎలా ఉండబోతుందన్న ఈసారి ఎన్నికలు అనేవి ఈసారి ఎన్నికలు అనేవి చెప్పానుగా కబడ్డీ లాంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తారు వాళ్ళకుంటది వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు గెలుస్తారు ఇలా ఉంటది గెలిపోవటం అనేది సహజం లోకేష్ నెంబర్ వన్ లోకేష్ వచ్చేస్తాడు ఎదురులేదు మంగళగిరి నియోజకవర్గానికి అంటే ఇక్కడ ఆర్కేన్ కొట్టేవాళ్ళు లేరు ఈసారి మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తారు నాది మనకు అనవసరం లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గానికి అయితే అనామస్ కూడా అవ్వచ్చు ఎందుకన్నా ఆయన ఓడిపోయాడు కదా అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన వస్తే మంగళగిరి నియోజకవర్గానికి మన మంగళగిరి నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రానికే మేలు కలిగిద్దని నిరుద్యోగ వృత్తికి నిరుద్యోగులకి చదువుకున్న డిగ్రీలు పాలసీలు అన్ని తీసుకున్న వాళ్ళకి ఆయన వస్తే లోకేష్ బాబు వస్తే ఒక ఐటీ పర్సన్ ఐటీ శాఖ మంత్రి చేసిన మనిషి ఆయన నిరుద్యోగులు చదువుకున్న విలువ ఏందో ఆయన తెలిసిద్ది చదువుకున్న వాళ్ళు విలువ ఎవరు గెలుస్తారు ఎవరు లోకేష్ బాబా గెలుస్తాడు ఆయన అప్పుడు కొత్తగా వచ్చాడు ఆయనకేం తెలియదు కదా ఓడిపోయినా జనానికి మంచిగా చేస్తున్నాడు ఎక్కడైనా కానీ అంటే ఎటువంటి మంచి ఏం చేస్తున్నాడు అసలు ఎలాంటివి మంచి అనేది మాటల్లో చెబితే కాదు చూస్తే తెలిసిద్ది అది చేస్తున్నాడు ప్రతి ఒక్క గ్రామానికి చేస్తున్నాడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి చేస్తున్నాడు మనిషి రాపోయినా కానీ పార్టీ నాయకులతో పార్టీ కార్యకర్తలతో మంచిగా చేపిస్తున్నాడు ఓకే